ఎన్ని సీట్లు గెలిచామన్నది కాదన్నాయి ఎన్నిట్లలో పోటీ చేసినామన్నదే ముఖ్యమైన రేంజ్లో దూసుకోబోతుంది జనసేన పార్టీ అదేందో కానీ జనసేన అధ్యక్షుల వారు ఏడ మీటింగ్ పెట్టినా ఉష్కేస్తే రాలన్నంత మందొస్తారు కానీ ఓట్ల కాడికి వస్తే నోట్లే మన్ను కొట్టినంత పనిచేస్తారు కానీ ఈసారి అట్లా కాదు ఏపీతో పాటు తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగిరేయాలని ప్లాన్ చేసిందంట ఏందో ఆ ప్లాన్ మనం కూడా ఒకసారి చూసి ఎగిరేద్దామా జనసేన జెండాను మహానుభావుడు మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పినట్టు మనిషి ఆశాజీవి నడుచుకుంటూ పోయినప్పుడు సైకిల్ ఉంటే బాగుండు అని ఆశపడతాడు సైకిల్ చేతిలోకి వచ్చిన కూకుంటా స్కూటర్ కావాలి అనుకుంటాడు అంటే ఇంకా కార్ అయితే బాగుండు అనుకుంటాడు ఇక జనసేన పార్టీ కథ చూస్తే కూడా గిట్టడ అనిపిస్తున్నది అవు మళ్ళా పుష్కనే కాదు ఇంకేం వేసిన వాళ్ళంత వచ్చ జైలు వచ్చిపోతారు ఓట్ల కాడికి వచ్చే పవన్ సార్ ఎవరో తెలివనట్టుగా నేను ఎక్కడో చూసినట్టు ఉందే అని ముక్కు మీద వెళ్ళేసుకుని ఆశ్చర్యపోతుంటారు ఇది మనం అంటున్నది కాదు సాక్షాత్తు జనసేన పార్టీ సృష్టికర్తనే జనాలకు సురుకులు పెట్టి చెప్పిన మాట ఇది సరే అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు అసలు ఏంటంటే ఏపీలో అంత ఎలుగబెట్టిన పవన్ కళ్యాణ్ సార్ పార్టీ తెలంగాణలో కూడా ముప్పై రెండు స్థానాలలో పోటీ చేస్తారట ఈడు నోళ్లకే దిక్కు లేక ఆగమైతురయా సామి అని అంటే ఇగో వాళ్ళంతా చాలరన్నట్టు పవనాల్ సార్ వచ్చి పలకరించి ఏపీతో పాటు తెలంగాణలో కూడా సర్కార్ను ఫామ్ చేయాలని సారు ఇదే జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ ఇరవై ఇరవై మూడున ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై రెండు స్థానాలు పోటీ చేస్తుంది అందులో ఎల్బీ నగర్ ఒకటి అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటాలు చేసుకుంటూ మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించే మార్గంలో జనసేన పార్టీ ముందుంటుంది ఈ కాన్స్టిట్యున్సీలో డ్రగ్స్ గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన యువతని మార్చాలి అది పోలీస్ శాఖ వారి చేతిలో ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ఈ ముందుకు ముందుకెళ్తాం అనేక సమస్యల మీద కూడా మేము సమస్యలని పార్టీ ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ శంకరణ చెప్పే ముచ్చట ఏంటంటే ఏపీలో ఎట్లనైనా అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతారు కాబట్టి అసొంటి పాలననే తెలంగాణలో కూడా తీసుకురావాలంటే ఇక్కడ కూడా మెజార్టీ సీట్లు సాధించాలని పసుపు అంకనంగా కట్టుకోర ఎల్బీ నగర్ అసలు మిక్సూర్ జనాలున్న నియోజకవర్గాల్లో పోటీ చేసి జనసేన జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగిరేస్తారట తెలంగాణ మీద కాకుండా చంద్ర మండలం మీద ఎగిరే శంకరన్న మీ జనసేన జెండాను ఎవరు కాదంటారు చెప్పు కాకపోతే ఓసారి మీ సార్ చెప్పే మాటలు యాద చేసుకో మీటింగ్ వచ్చి సపట్లు కొట్టిన వాళ్ళంతా మనకు ఓటేసేటోళ్ళని ఇట్లా పగట్టుకాలంటున్నారేమో ఎంతకైనా మంచిది ఒకసారి వైఎస్ఆర్టీపీ అధ్యక్షరాలు శర్మిలక్క లెక్క అధ్యక్షుడు పాలన సంటోలను కలిసి చర్చలు జరిపినాక ఇంకా మాట్లాడితే మంచిగా ఉంటదేమని శంకరన్న స్టేట్మెంట్ మీద వేస్తున్నారు చేస్తున్నారు ఏసీఆర్ సార్ తోని ఎట్లా ఢీగొట్టాలో ఎసు ఎత్తుగడలేయాలనో తెలియక వాళ్లే జుట్టు వీక్కుంటున్నారు ఇట్లా మీరు వచ్చి చేసేది ఏముంది కొత్తగా అని కౌంటర్లు వేస్తున్నారు ఏమో వాళ్ళ కాయస్ ఎంత ఉన్నదో పోటీ చేయనే ఏ రాదు రసామి జోరీగా లెక్క ఒకటే గయ్య అని దలిగిరి షోలల్లా ఓ అన్నలు మీ సార్తో కుల్లం కులా చెప్పేసి అటెంకా ప్లాన్ చేసుకోపోరే